మాత్రం ఉద్యోగాలు లేవు బీటెక్ చదివిన బిడ్డలు కూడా ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు కూలీ పని చేసుకుంటున్నారు మరి చదివించి ఏం లాభం మరి కేసీఆర్ గారు ఉండి ఏం లాభం కేసీఆర్ గారికి ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా మరి ఏం చేతనైంది కేసీఆర్కు దోచుకోవడం దాచుకోవడం లేక లేకపోతే ఫామ్ హౌస్లో పడుకోవడం రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పథకాలు రూపొందించాడు అసలు ఆరోగ్యశ్రీ ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన లేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు మహానేత ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ళ పాది అప్పులపాలైపోతుంది కదా అది అవ్వడానికి వీల్లేదు అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పేదవాడు కూడా గొప్పవాడిలాగా వైద్యం చేయించుకోగలిగాడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగాడు అది కూడా పైసా ఖర్చు లేకుండా అది రాజశేఖర రెడ్డి గారంటే ఏ పథకం చేసినా అద్భుతంగా చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి పేదలకు పక్కా ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు అందించాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి అది కదా పరిపాలన అంటే అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అది కదా పనితనం అంటే మరి కేసీఆర్ గారికి చేతనైందా ఏం చేతనైంది కేసీఆర్కు ఏం చేతనైంది కేసీఆర్కు ఇదే చేతనైంది మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు ఇది వరకులాగే మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు గాడి రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మళ్ళీ నమ్మి ఓట్లేశారు అంటే ఈసారి తెలంగాణలోని ప్రజలను కూడా అమ్మేస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల అప్పుల కుప్పను చేశాడు కేసీఆర్ గారు పదహారు ముఖ్యమంత్రులు కలిసి చేయనంత అప్పు ఒక్క కేసీఆర్ గారే చేశాడు ఈరోజు తెలంగాణలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పును మోపాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల అప్పు మోపాడు కదా కనీసం లక్షో రెండు లక్షలో ఏ కుటుంబానికైనా మేలు జరిగిందా మీకే తెలియాలి ఆలోచన చేయండి మీకే తెలియాలి ఈరోజు కేసీఆర్ గారి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలోట ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఉందట ప్రజల దగ్గర డబ్బు లేదు ప్రజల అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో మాత్రం ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఉందట దానికి నెలకు మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందట ఎంత మూడు కోట్ల రూపాయలు వడ్డీ అట ఆ వడ్డీ ఇప్పటికీ ఇరవై ఐదు కోట్లయిందట అంత డబ్బు ఏం చేసుకోవాలో టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావటం లేదట ఎవరికైంది బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు ఈరోజు మంచినీళ్ళు ఎక్కడా దొరకటం లేదు మంచినీళ్ళు దొరకటం లేదు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది బడులు గుడులు ఎన్నున్నాయో బెల్ట్ షాపులు మద్యం షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి మన కేసీఆర్ గారు స్వయంగానే ఆడవాళ్ళ మీద అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు రేపు చేసిన వాళ్ళ బాధితులకు తరపున కాకుండా కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యే కొడుకులు ఆయన మంత్రి కొడుకులు రేపు చేస్తే రేపు అయిన వాళ్ళు పాపం బాధితుల తరపున నిలబడకుండా రేపిస్ట్ తరపున నిలబడ్డాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కొడుకు గారు అలా తయారైంది మన తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఎవరికి ఉంది రక్షణ ఇక్కడ ఎవరికి ఉంది గౌరవం ఇక్కడ ఉందా గౌరవం మహిళలకు ఉందా గౌరవం ఏమి సాధించినట్టు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు బీసీ బంధు దళిత బంధు ఎస్టీ బంధు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా నమ్ముతారా ఈసారి నమ్ముతే మటుకు బోడిగుండే కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు అప్పుడే వస్తాడు మీ ఓట్ల కోసమే వస్తాడు ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక పోవడం వల్లన్న ఎన్నికలు అయిపోతే మీ ముఖం కూడా చూడడు కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి తల్లి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు మాత్రమే ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఆలోచన చేసి మీ కోసం నిలబడే వాళ్ళకు మీ సమస్యలు తెలిసిన వాళ్ళకు మీ మీ కోసం తప్పించే వాళ్ళకు ఓట్లేస్తే అప్పుడు ప్రజలు బాగుపడతారు అప్పుడు గ్రామాలు బాగుపడతాయి అప్పుడు మీ కుటుంబాలు బాగుపడతాయి అప్పుడు మీ బిడ్డలు బాగుపడతారు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర రెడ్డి బిడ్డ స్థాపించింది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు మేము స్థాపించాం